सो हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स अंदर बहुत फ्रेंड्स रोजे पिल की स्कूल सवाले మంచే రెస్టారెంట్ తీసుకెళ్ళమన్నారు మా పిల్లలు కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో తీసుకెళ్ళమన్నారు రెస్టారెంట్ కి వెళ్ళి తినే బదులు ఇక్కడే సరికొత్త రుచులు చూపిద్దాం ఉద్దేశంతో నేను ఇంటికాడ తయారు చేస్తున్నానండి నెక్స్ట్ ఖచ్చితంగా లైక్ చేయండి మీ లైక్ వల్ల మాకు ఏంటంటే ఫర్దర్గా మరికొంత మందికి మా వీడియో అనేది చూపించడానికి అవకాశం ఉంటుందండి అలాగే కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఈరోజు ఏంటంటే మనం చేసుకోబోయే రెసిపీ बगारा राइस एंड चिकन करी मैं चाने फस्ट टाइम अमेम वाँवी अलग चिकेन कर्री मूल चाल बहुत वीडियो एक् शिफ्ट शिवदा चूँ फ्रेंड्स नहीं प्रोसीजर के मुझे अर केजी बासमती राइस नाबेक ఇందులోకి తగినంత సాల్ట్ ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఆయిల్ అరగంట సేపు పక్కన పెట్టుకుందాం అదే విధంగా మనం చికెన్ ని కూడా ఒక అరగంట సేపు అయితే మనం మంచిగా మసాలా పట్టించి నానబెట్టుకోవాలండి రాజ్యాల్లో చూద్దారండి ఫస్ట్ ఏంటంటే ఒక బౌల్ వేసుకుంటున్నాను ఇందులో రుచికి తక్క సాల్ట్ నేనైతే కల్లు పేసుకుంటాను ఇదైతే మంచిగా ముక్కలకైతే పడుతుంది ఒక స్పూన్ వరకు పసుపు ఒక రెండు స్పూన్లు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది చూసారా ఒక ఆపుచక్క నిమ్మరసం ఇదో ఇందులో ఇప్పుడు వీటన్నిటిని కూడా పూర్తిగా మొత్తం మసాలా అంతా పట్టించేద్దాం ఈ విధంగా పట్టించిన తర్వాత దీన్ని కూడా ఒక అరగంట సేపు పక్కన ఉంచేద్దాం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను బగారా ఆకు రెండు యాలకులు నల్ల యాలకులు నాలుగు లవంగాలు యాలకులు ఉప్పు దింగేసుకుందా బాగా వేగిపోయాయండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా కరివేపాకు మనకి ఉల్లిపాయలు అయితే బాగా ఏగిపోయాయండి ఇప్పుడు అరగంట సేపు నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందామండి రెండు గ్లాస్ తీసుకున్నానండి అంటే ఒక గ్లాస్ కి గ్లాస్ ముప్ప వాటర్ అన్నమాట రెండు గ్లాసుల వాటర్ పడుతుంది అన్నమాట సాల్ట్ తెలం సాల్ట్ ఆల్రెడీ మనం బియ్యం నానబెట్టుకున్నప్పుడు వేసానండి కొద్దిగా ఇప్పుడు కూడా మళ్ళీ వేసుకుందాం చికెన్ కర్రీ అయితే మసాలా తయారు చేసుకుందండి దానికోసం అయితే రెండు ఆకులు అలాగే ఎండు కొబ్బరి రెండు యాలకులు నాలుగు లవంగాలు చెక్క రెండు మూడు నల్ల యాలకులు అండి
ఒక నిమిషం వేగిన తర్వాత అందులో ఒక కప్పు వరకు ధనియాలు ఒక 10 మిరియాలు వేసుకొని మళ్ళీ ఇట్లా కూడా లైట్ గా ఫ్రై చేయాలి ఎన్నిమిచ్చి ఈ గసగసాలు అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలండి ఫస్ట్ వేసుకుంటే మారిపోదని చెప్పి లాస్ట్ వేసుకుంటున్నాను చిన్న వేడి మీద ఇవి ఫ్రై చేసుకోవాలి ఓకే ఇవైతే మనకి వేగిపోయి దించేసుకుంటానండి దారిన తర్వాత మిక్సీ పట్టుకొని మసాలా పౌడర్ తయారు చేసుకుందాం ఉందా ఒక 2 స్పూన్ వరకు ఆయిల్ ఇదలో ఒక బిర్యానీ ఆకు వేసుకుందండి ఇప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం అలాగే 2 పచ్చిమిర్చి ఓకేనండి మనకైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా వేగిపోయిందండి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ మనకి మంచిగా అయితే ఫ్రై అయిపోయి ఇప్పుడు అరగంట సేపు అయితే మొత్తం మసాలా కలిపేసి నానబెట్టుకున్నాం కదండి ఇది ఇప్పుడు అయితే ఇందులో యాడ్ చేసుకుందాం ఓకే మొత్తం కలిపేసుకుందాం చికెన్లో వాటర్ మొత్తం దిగేదాకా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం ఇదైతే వాటర్ దిగిందని చూడ వాటర్ పైకి వస్తుంది ఇందాక టమాటా పేస్ట్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదండి పేస్ట్ చేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఇది కూడా యాడ్ చేసుకుందాం కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కలిపిస్తున్నాం ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుందామండి అలాగే ఇందాక మసాలాకి తయారు చేసుకున్నాం కదండి మొత్తం ఆ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం తగినంత పేస్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మొత్తం కలిపేద్దాం సార్ మొత్తం కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం అండి మనకి ఆయిల్ అయితే పూర్తిగా మీద తేలింది కదండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది సరిపోతుంది చూసుకుందా బా ఏమా టేస్టీ నోట్లు ఎట్టుకుంటే మామూలు మధుర లేదు అమృతలా ఉంది చాలా చాలా సూపర్ ఉంది అదుర్స్ కొద్ది కొత్తిమీర ఎత్తే కొత్తిమీర వేద్దాం దించేద్దాం అయిపోయింది పనేలే ఇలా బగార రైస్ విత్ గ్రేవీ చికెన్తో అదురండి ఇంట్లో ధూమ్ దబాక కుక్కర్లో బగార రైస్ తయారు చేసుకున్నాం కదా తీసురా ఎక్కడైతే అక్కడ ఉండిపోతున్నారా ఇది కూడా సూపర్ కుక్ అయిందండి మనకు మంచిగా లైట్ చూసిరా బాస్మతి రైస్ అన్నం చికెన్ కూడా రెడీ అయిపోయిందండి కాంబినేషన్ అండి చాలా బాగుందండి
బగార రైస్ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ. నేనైతే ఇది ఛానల్ ఇప్పుడు 700 వీడియోలు పెట్టాను కానీ ఈ బగార అన్నం అనేది ఫస్ట్ టైం చేశాను నేను. అయితే ఫస్ట్ టైం చేసిన చాలా 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 సూపర్ వచ్చింది, మామూలేదు, టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఇన్సల్ ఇలాగే వండాలని వండి తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది. కర్రీ అయితే ఇంకా సూపర్ ఉంది, చూస్తున్నారా ఎంత బాగుందో, చాలా బాగుంది జాయింట్గా.